నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కుమారి ఆంటీ గారి గురించి ప్రత్యేకించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ చాలా ఫెమిలియర్ అయ్యారు. అయితే ఆవిడకి సంబంధించి ఒక ఇష్యూ ఇప్పుడు నెట్ ఇంకా వైరల్ అవుతుంది. అది ట్రాఫికింగ్ పోలీసులు వచ్చి ఆవిడ ట్రక్, ఫుడ్ ట్రక్ ఏదైతే ఉందో దాన్ని తీసేసేయడం జరిగింది. ఆవిడని అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో ఇంకా వైరల్ అయ్యారు ఆవిడ. అయితే దీన్ని కూడా రాజకీయం చేస్తూ, రాజకీయ నాయకులు అంటే కాదేది కవిత కనర్హ ఉన్న టైప్లో రాజకీయ నాయకులు దీన్ని కూడా వాడేసుకోవటం అనేది చూస్తున్నాము. దీన్ని అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు కృష్ణకుమారి గారు? మొదటగా మనం కుమారి ఆంటీకి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎందుకంటే ఆవిడ, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, కష్టపడటం ఇష్టం లేక ఎవరెవరు రక్తపు కూడో తినే మనుషుల గురించి మాట్లాడుకున్నాం ఇందాక. అట్లా కాకుండా ఈవిడ, ఆవిడ చెమట, ఆవిడ రక్తంతో ఆవిడ కష్టపడి, ఆమె కాళ్ళ మీద ఆవిడ నిలబడి, ఆవిడ స్వేదం చిందించుకుంటూ, ఆవిడ వ్యాపారం చేసుకుంటూ, ఆవిడ ఆవిడ జీవనం ఆవిడ కొనసాగిస్తుంది. దానికి ఆవిడకి హ్యాట్స్ ఆఫ్. అయితే ఇప్పుడు ఇదేమైపోయింది అంటే, ఎక్కువ మంది, చాలామంది ఆమెని ఇంటర్వ్యూ చేయడము, అది పాపులర్ అయిపోయింది. అంటే ఆమె కొంచెము మాట్లాడగలిగిన వాగ్దాటి ఉన్న మనిషి. వీళ్ళు ఎవరైనా వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూ అడిగితే వేరే వాళ్ళు, మేము మాట్లాడవండి, మేము చెప్పమండి అని కొంచెం సిగ్గుగా ఉండేవాళ్ళు ఉన్నా, ఇవి చక్కగా ధైర్యంగా మాట్లాడే సందర్భంలో, ఒకనొక సందర్భంలో నాకు జగనన్న ఆంధ్రాలో ఇల్లు ఇచ్చాడు అని చెప్పి ఆవిడ చెప్పటం జరిగింది. అయితే దానికి వైసీపీ వాళ్ళు ఆ కట్టు పెట్టుకొని వేరే వేరే పార్టీలకి స్టార్ క్యాంపెయినర్లు కావాలి, కానీ మా పార్టీకి ఇలాంటి అట్టడుగు వ్యక్తుల ద్వారానే మేము స్టార్ క్యాంపెయినింగ్ చేయించుకుంటాం మేము అని చెప్పి వైసీపీ వాళ్ళు అనడము, ఇదంతా గతం. అయితే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ రేవంత్ రెడ్డికి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు. అంటే వీళ్ళ ఊహాశక్తికి మట్టుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసేసి రేవంత్ రెడ్డికి, డియర్ స్టూడెంట్, అక్కడ ఏదో కుమారి ఆంటీ అని చెప్పి ఒక స్టాల్ నడుస్తుందంట, ఆ స్టాల్ మనకి వ్యతిరేక శిబిరంలో వ్యక్తిది, కాబట్టి ఆమెని ఆ బిజినెస్ క్లోజ్ చేయించేసేసేయి అని చెప్పి చెప్పారని, అందుకే రేవంత్ రెడ్డి ఇలా చేశాడు అని అనగానే రేవంత్ రెడ్డి కూడా, చీచి ఇలాంటి చిల్లర పనులు నేను చేయను, నేను కావాలంటే ఆవిడని ప్రోత్సహిస్తాను, నేను నాకు సమయం దొరికినప్పుడు నేను వెళ్ళి అక్కడ భోజనం కూడా చేస్తాను, అమ్మా నువ్వేం భయపడకు అని చెప్పి పోలీసులను కూడా ఆదేశించి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి చెప్పటము, ఇదంతా ఒక నాటకీయ పరిణామాల మధ్య ఇదంతా, ఈ స్టోరీ అంతా జరిగింది. చాలా ఫన్ ఉంది, చాలా ఫన్. కానీ సినిమా అంటే ఆమె చేయలే, ఆమె చేయలే, రాజకీయ నాయకులు అంటే అసలు వీళ్ళకి నుంచున్నా కూర్చున్నా పడుకున్నా ఏం చేసినా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎవరినైనా ఫణంగా పెడతారు, ఎవరినైనా మాట్లాడతారు. దానికి అసలు ఇప్పుడు ఆవిడ ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది, ఆ చెప్పిన మాటని ఉపయోగించుకోవాలనుకోవడము దరిద్రమైతే, ఇప్పుడు ఇక్కడ అనుకోకుండా జరిగిన ఒక సంఘటనకి దాన్ని లింకప్ చేసి మాట్లాడడం ఇంకా పరమ దరిద్రం అనమాట. అబ్బో, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు మీకు తీరిక దొరికితే గనక ఈ రాజకీయ నాయకులు అబాస్పాలు అవుతున్నది చూస్తుంటే, ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం ఆనియన్ పొటాటో ఆనియన్కి చూసాం కదా, అలాగే ఒక్కొక్క మంత్రి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. ఇవన్నీ అసలు దురదృష్ట కాలం అంటే ఇదేనండి. నా వయసులో అంటే నాకు ఇప్పుడు 56 ఏళ్ళు అనుకుంటే, నా జీవిత కాలంలో నేను మహామహులైన రాజకీయ నాయకులను చూశాను, ఉద్దండులైన రాజకీయ నాయకులు చూశాను, అప్పటికి మరణించిన రాజకీయ నాయకుల గురించి చదువుకున్నాను. కానీ ఈ ఇప్పుడున్న రాజకీయ నాయకులు చరిత్రలు మట్టుకు చరిత్రకు ఎక్కకపోవడం చాలా మంచిది. అసలు వీళ్ళు ఇంత, ఇప్పుడు ఆ వ్యాపారంలో వాళ్ళు రోడ్డు పక్కన ఫుడ్ ఇచ్చే వ్యాపారంలో
అక్కడ జరిగేది ఏంటి అంటే, నేను స్వయంగా చూసింది ఆమె కుమారి ఆంటీ ఎంత కష్టపడి ఆమె బిజినెస్ చెయ్యొచ్చు, కానీ అక్కడ చాలా ట్రాఫిక్ అవుతూ ఉంటుంది. నేను కూడా చూశాను ఆ ట్రాఫిక్కి, నేను ఇబ్బంది, కారు ఇరుక్కుంటే ఇబ్బంది అయ్యింది. కాకపోతే ఏమనుకుంటామంటే మన ఇబ్బంది ఎంత, రెండు క్షణాలు పోనీలే, ఎవరో వాళ్ళు కష్టపడి బతుకుతున్నారు, వాళ్ళకి 4 రూపాయలు రావాలి. పైగా అక్కడ ఇద్దరికి ఉపయోగం, ఆవిడికి ఎంత ఉపయోగమో అక్కడ ఫుడ్ తీసుకునే వాళ్ళకి కూడా అంతే ఉపయోగం. ఎందుకంటే ఇప్పుడు పాపం వాళ్ళు ఏ హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినలేరు, ఇక్కడ అనుకుంటే చవగ్గా వస్తుంది అంటున్న, టేస్ట్ ఉండవండి లేకపోనివ్వండి, ముందు వాళ్ళకి ఆ సమయానికి ఆకలి సమయానికి వాళ్ళకి వాళ్ళ పర్సు పర్మిట్ చేసే దాంట్లో తిండి దొరకడం చాలా గొప్ప విషయం. అందుకని తింటున్నారు, అక్కడ ఉభయతారకంగా ఉంది, ఇద్దరికీ మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటి అంటే దాన్ని అలా సజావుగా సాగుంటే ఈ గోలంతా ఉండేది కాదు. ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత మరి తెలుగుదేశం వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏమంటున్నారు, అసలు నీ పరిపాలనే బాగుంటే, నువ్వంటే అంత ఇష్టం ఉన్న కుమారి ఆంటీ నువ్వు ఇల్లు కూడా ఇచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా హైదరాబాద్లో ఎందుకు బతుకుతుంది? అదే వలసెళ్ళు ఎందుకు బతకాల్సిన కర్మ ఎందుకు పట్టింది ఆవిడికి? ఇక్కడ పరిశ్రమలు లేవు కాబట్టి, ఇక్కడ ఉపాధి లేదు కాబట్టి ఆవిడ ఉపాధి ఎత్తుకుంటా వెళ్ళింది. ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళు అన్న దాంట్లో వాస్తవం ఉంది, ఇప్పుడు ఆవిడ మాట్లాడింది నాకు ఇల్లు ఇచ్చారు నాకు ఇష్టము అని ఆవిడ చెప్పింది పెద్ద విషయం కాదు. దాన్ని వాళ్ళు రాజకీయాలకు వాడుకోవాలనుకున్నప్పుడు ఒక, ఇప్పుడు వీళ్ళు బాణాలు వేస్తూ ఉంటారు కదా, వీళ్ళు బాణం వేసినప్పుడు వాళ్ళు ప్రతి బాణం వేయకుండా ఎలా ఉంటారు? ఎదుర్కోవాలిగా, మరి ఎదుర్కోవాలి కాబట్టి ఎదుర్కొన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎవరా బాస్ ఫాలో అయ్యారు చెప్పండి. అందుకే ప్రతి దాంట్లోనూ మనకు లాభం ఏంటి అని చూసుకోవాలని అనుకోవడం చాలా తప్పు. అందుకని కొంచెం ముందు వెనక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించేదానికంటే కూడా ఆయన స్పందించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇవాళ సమాజంలో. ఓ పక్కన ఆవిడికి హెల్ప్ అయింది అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఇవాళ ఇందాకే మాట్లాడుకున్నాం మీర్పేట స్పాలో, దాని మీద మేము చూస్తూ ఊరుకోము, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాలి. అలాగే మొన్న ఒక ఆమె మెడ మీద తల తీసేశాడు ఒక భర్త, అట్లాంటి వాళ్ళ విషయంలో స్పందించాలి. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఒకళ్ళు నిరసన చేస్తూ ఉంటే వాళ్ళని పోలీసు స్కూటీ మీద వెళ్తూ ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని వెళ్ళింది.